ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుంటూరు జిల్లాలో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణం. శంకుస్థాపన చేసిన ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్ల విస్తరణ. ఇంజనీరింగ్ అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం. కబ్లితీర్థంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య స్వామి హోమం. కార్తీక మాస విశేష పూజ హోమాల్లో తరిస్తున్న భక్తులు. శైవాలయాలలో ఘనంగా కార్తీక సోమవార పూజలు. భక్తజన సందరంగా దర్శనమిచ్చిన తిరుపతి కపిలతీర్థం. గుంటూరు జిల్లా నకరీకల్లు మండలంలోని దేవరంపాడులో ప్రసిద్ధ శ్రీ నేతి వెంకన్న ఆలయానికి అనుబంధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో 50 లక్షల నిధులతో కళ్యాణ మండప నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సోమవారం శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లాలో నేతి వెంకన్న ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఏటా ఇక్కడ 150 వివాహాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కళ్యాణ మండప నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కోడెల శివప్రసాద్, పుట్టా సుధాకర్ యాదవ్లు కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ కళ్యాణ మండప నిర్మాణానికి దాతలు స్థలం విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కళ్యాణ మండప నిర్మాణంతో పాటు చల్లగొళ్ల గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపానికి, ప్రహరీ గోడ, ఇతర అభివృద్ధి పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు టీటీడీ చైర్మన్కు డాక్టర్ కోడెల శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అనేక దశాబ్దాల బట్టి నేతి వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చి పూజలు చేసి ఒకరోజు ఇక్కడ ఉండి వెళ్ళే అందరూ కూడా ఇక్కడ సరైన వసతి లేదు, కళ్యాణ మండపం ప్రతి సంవత్సరం నాకు చెప్తుండేవాడు అన్నమాట. ప్రతి సంవత్సరం కనీసం 120 నుంచి 150 పెళ్లిళ్ళు జరుగుతాయి, ఏదో ఉండి లేనట్టుగా చేసుకుని పోవడం తప్పితే కళ్యాణ మండపం లేదు అని చెప్పేటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజున మనందరి కల ఇలాగనే నాకు కూడా ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కట్టాలని, అది ఈరోజు నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గౌరవనీయులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు. 2 కళ్యాణ మండపాలు శాంక్షన్ చేశాను, అంటే 130 లక్షల రూపాయలతో 2 కళ్యాణ మండపాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు 2 కళ్యాణ మండపాలు కట్టడం జరిగింది. ఆ కళ్యాణ మండపం కాస్ట్ ఒక్కొక్కటి 1 కోటి 30 లక్షలు. దాని ప్లింతి ఏరియా వచ్చి 8,121 స్క్వేర్ ఫీట్ ఒక్కోటి దాని ఏరియా వస్తుంది. దానికి మ్యారేజ్ చేసే కెపాసిటీ నేను యాక్చువల్ డిజైన్ ప్రకారం 350 మందికి డిజైన్ చేసినాము. అన్నగారు 350 కాదు, మాకు 550 మందికి ఖచ్చితంగా కావాలా అని చెప్పడం జరిగింది. అదొకటి. అది కాకుండా డైనింగ్ హాల్ కూడా మా డిజైన్ ప్రకారం 125 మందికే పెట్టాం. లేదు 300 మందికి కావాలా. ఆ కాస్ట్ ఏమైనా మీరు 130 లక్షలు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఎంతైనా పడినా నా చేతించిన కర్త అని చెప్తే నిజంగా ఎవరు నేను చేతించి కర్త అని ఎవరు చెప్పరు. మీ అందరి ఆశీస్సులతో కళ్యాణ మండపం వచ్చింది. ఇది కూడా ఇంకా ఎక్స్ట్రా ఎంతైనా పర్వాలేదు, నేనే టీటీడీ నుంచే కట్టిస్తానని చెప్పి అన్నగారు కూడా ఈ సభాముఖంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎలిఫెంట్ గేట్ నుంచి ఆలయ మహద్వారం వరకు క్యూలైన్లలో మార్పులు తీసుకురావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా రోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, ఈ క్రమంలో తోపులాటలు లేకుండా సులువుగా ఆలయానికి వెళ్లేలా మార్పులు చేపట్టాలన్నారు. నూతన బూందిపోటు నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు లడ్డూల సమాచారం అందరికీ కనిపించేలా, సులువుగా అర్థమయ్యేలా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సర్వదర్శనం టోకెన్ల విధానంపై అధికారులతో ఏర్పాటు చేసిన కోర్ టీం తరచూ సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కళ్యాణకట్టలో రెగ్యులర్ క్షురకులు, పీస్ రేట్ క్షురకుల పనిభారాన్ని
పరిశీలించాలన్నారు. తిరుమలలో యాత్రికులు సులువుగా వివిధ ప్రాంతాలను చేరుకునేందుకు సూచిక బోర్డుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఉరుములను అరికట్టే పరికరాలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆయన సూచించారు. కన్యాకుమారిలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయం వద్ద అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు తదితర పనులను వేగవంతం చేయాలని ఈవో ఆదేశించారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ప్రతిరోజు భక్తుల సంఖ్యను లెక్కించేందుకు హెడ్ కౌంట్ యంత్రాలను ఏర్పాటు చేయాలని సివిఎస్ఓకు సూచించారు. ఆన్లైన్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలను బుక్ చేసుకునే భక్తులకు సాఫ్ట్వేర్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఐటీ అధికారులను ఆదేశించారు. అలాగే కాల్ సెంటర్ ద్వారా తరచూ వస్తున్న వివిధ సలహాలు, ఫిర్యాదులపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కోరారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం వద్ద నిర్దేశించిన ఇంజనీరింగ్ పనులను బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి జేఈఓలు కె శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయ ఆవరణలోని యాగశాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. నవగ్రహ కలశస్థాపన, పూజ, జపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఈ హోమ మహోత్సవంలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. హరిహరాత్మక స్వరూపమైన కార్తీక మాసం తొలి సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యంగా తిరుపతిలోని కపిలతీర్థంతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ శైవాలయాలన్నీ భక్తులతో కలకల్లాడాయి. భక్తులు గౌరీపతిని దర్శించుకుని ఆలయ ప్రాంగణాల్లో దీపార్చనలు చేశారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. మోక్షప్రదాయిని అయిన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి పరమేశ్వరుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణ వచనం. ఈ మేరకు సోమవారం ఉదయం తిరుపతిలోని కపిలతీర్థం భక్తులతో కిటకిటలాడింది. ప్రాతకాలం నుంచే భక్తులు కపిలతీర్థానికి తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానమాచరించారు. పుష్కరిణి మెట్లపై భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. బిల్వదళాలతో స్వామిని అర్చించారు. ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద భక్తులు ప్రత్యేక అర్చనలు చేశారు. శివకేశవ భేదం లేదని నిరూపించే మాసంగా కూడా కార్తీక మాసానికి ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక సోమవారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. స ఉమతో కలిసినది సోమవారమని, శివుడు సోమశేఖరుడని, అందుకే కార్తీక సోమవారాలకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతారు. మరోప్రక్క తొండవాడలోని శివాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే ఈ ఆలయానికి భక్తుల రాక పెరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయం కార్తీక మాస శోభతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెడుతోంది. అలాగే తిరుచానూరు సమీపంలోని యోగి మల్లవరంలో కూడా భక్తుల రద్దీ బాగా కనిపించింది. ఇక్కడ కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే చంద్రగిరిలో పుట్టాలమ్మ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్యామలాంబ సమేత మల్లీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కళకళలాడింది. ఈ సందర్భంగా స్వామివారిని కైలాసగిరి పర్వత రూపంలో చక్కగా అలంకరించారు. భక్తులు కైలాసనాథుణ్ణి దర్శించుకుని తరించారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా దేవాలయాలు భక్తజన శోభితంగా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా శివాలయాలు దీపార్చనలతోనూ, అభిషేకాలతోనూ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు చేరుకుని ముక్కంటిని మనసారా వేడుకుని సేవించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన శివార్చనల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ప్రసిద్ధ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి కార్తీక మాస సోమవారాన భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన ఆ త్రినేత్రుడి దర్శనంతో తరించడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయం వెలుపల ఉన్న నాగాలమ్మ పుట్ట వద్ద భక్తులు ప్రత్యేకంగా కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణంలోని జల వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల వద్ద భక్తులు దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను సవాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు ఆది దంపతులను కనులారా దర్శించి మనసారా సేవించారు. పంచారామాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం కార్తీక సోమవార పర్వదినాన భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా రెండు అంతస్తుల్లో కొలువైన భీమేశ్వరుడికి పాలాభిషేకాన్ని వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించారు.
దీపాలు వెలిగించి కోనేరులో వదిలారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. అలాగే పంచారామ క్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా కుమారరామ భీమేశ్వరుడికి వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని వృక్షాల వద్ద దీపారాధనలు చేశారు. శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తూర్పుగోదావరి జిల్లాలో శక్తిపీఠంగా పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో కుక్కుటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అరటి దొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి పుష్కరిణిలో వదిలారు. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని తుని శివారు ప్రాంతంలోని తాండవ శివలింగేశ్వర క్షేత్రం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. తాండవ నది ఒడ్డును వెలసిన ఈ క్షేత్రం శివనామస్మరణలతో పులకించింది. తాండవ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివనామస్మరణతో తాండవ శివుడిని అర్చించి తరించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కార్తీక మాస శోభతో కలకల్లాడింది. తెల్లవారుజాము నుంచే వశిష్ట గోదావరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపై గోదావరిలో దీపాలను విడిచి గంగమ్మను పూజించారు. ఈ సందర్భంగా పార్వతీ అమరేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి అభిషేకాలు జరిపి కనులారా దర్శించుకుని భక్తులు పరవశించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక పార్వతీ ముక్తీశ్వరాలయం శివనామస్మరణతో మారుమోగింది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పరమేశ్వరుడికి పంచామృతాభిషేకాలు బిల్వదళాలతో పుష్పాలతో అర్చన చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలకు స్వయంగా అభిషేకం చేశారు. విశాఖపట్నం పెదవాల్తేరులో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కంటికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు స్వయంగా పాలు పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం బిల్వదళాలు పుష్పాలతో స్వామివారిని అర్చించారు. మనసారా కాశీ విశ్వేశ్వరుడిని కొలిచి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరులో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక శోభతో ప్రకాశించింది. వేకోజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి సన్నిధిలో దీపాలు వెలిగించారు. మూలస్థానేశ్వరుడిని కనులారా దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేయించుకున్నారు. శివనామస్మరణతో స్వామివారిని సేవించి తరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశారు. స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శివనామస్మరణతో ఆలయం మారుమోగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో శ్రీ పార్వతీ సమేత శ్రీ మంజునాథ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో విశిష్టమైన సోమవారం నాడు శ్రీ పార్వతీ సమేత మంజునాథ స్వామివార్లకు పంచామృతాభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శివనామస్మరణతో స్వామి అమ్మవార్లను సేవించుకున్నారు. చిత్తూరు గిరింపేటలో శ్రీ చిదంబరేశ్వరాలయం కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. వేకోజామని ఆలయ శుద్ధి చేశాక స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారికి పాలు పెరుగు విభూది పసుపు చందనాదులతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కడప జిల్లా కనుమలోపల్ల వద్ద వెలిసిన శ్రీ ఉమాదేశి సహిత నీలకంఠేశ్వర స్వామివారికి అష్టోత్తర శివలింగ మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అభిషేకం ఘనంగా జరిగింది. ఆలయం ప్రాంగణంలోని 108 శివలింగాలతో పాటుగా మూలమూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక అభిషేకం చేశారు. తొలుత పుష్పాభిషేకం బిల్వార్చన చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు శివలింగాకారంలో దీపాలను వెలిగించి పరమేశ్వరుడిని అర్చించారు. కడప మోచంపేటలో శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి వేకోజామునే మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం అత్యంత వైభవపేతంగా జరిపారు. తొలుత గణపతి పూజతో ప్రారంభించి మహాన్యాస పారాయణం చేశాక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ విశ్వేశ్వరుడికి అడుగు భాగాన బ్రహ్మ, మధ్యభాగాన విష్ణువు,
ఊర్ధ్వ భాగాన లింగరూపం కలిగి ఉండటం వలన ఇక్కడి విశ్వేశ్వరుడిని పూజిస్తే ఏకకాలంలో త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈ మేరకు స్వామివారికి జరిగిన అభిషేకాన్ని కన్నులారా దర్శించుకున్న భక్తులు తరించారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తూప్రాన్లోని రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారిని బిల్వపత్రాలతో అర్చించారు, భస్వలేపనంతో ఆరాధించారు. స్వామివారికి అర్చక స్వాములు మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో స్వయంభూ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు, మహామంగళహారతులు సమర్పించారు. మహిళా భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక జిల్లా అయిన వరంగల్లో మడికొండపై కొలువైన శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామివారికి కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు వైభవంగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సామూహిక పంచామృతాభిషేకాలు చేసి తరించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి మహామంగళహారతులు అందించారు. కరీంనగర్లోని పాతబజార్ శివాలయం శివనామస్మరణతో మారుమోగింది. ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు శివలింగానికి శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం గంధంతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయంలోని జ్యోతిర్లింగాలకు అభిషేకాలు చేసి ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో వాసవిమాత ఆలయానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కోటి పార్థివ లింగార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 108 మంది దంపతులతో ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం బిల్వార్చన, సామూహిక కుంకుమ పూజలు చేసి రుద్రహోమాన్ని ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని అర్చించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథనిలో పవిత్ర గోదావరి నదిలో కార్తీక మాస పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు చేశాక గోదావరి తీరాన ఉన్న రామేశ్వరుడిని అభిషేకించి తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరిలో దీపాలు వదిలి పసుపు, కుంకుమలు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై వెలసిన పురాతన ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా వివిధ మంగళ మధుర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు, ఆకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించారు. చిత్తూరులోని ప్రాచీన శివకేశవ ఆలయంలో శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత కలశ స్థాపన, వరుణ పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, విభూతి, పసుపు, చందన పదార్థాలతో విశేష అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవారులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో స్వయంభూగా వెలసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక మాస ఉత్సవాలతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సువచ్చల సమేత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. గుంటూరు నగరం అమరావతి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సర్వాలంకార శోభితులై అనుగ్రహిస్తున్న లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనసారా సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. విశిష్ట దేవాలయంగా వినితికెక్కిన ఈ ఆలయంలో స్వామివారు అంబికా సమేతుడై భక్తులను కటాక్షిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని శివనామస్మరణతో తన్మయులయ్యారు. ఉపాలయాల్లోని మూర్తులను దర్శించుకున్న తరువాత భక్తులు దోష పరిహారార్థం నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అలాగే గుంటూరులోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. అష్టదేవతా రూపంలో చల్లని తల్లిని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో
వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఒంగోలు గుర్రంవారి వీధిలోని రామాలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీచక్ర పెరుమాళ్ మనవాళ మహామునికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా చేశారు. అనంతరం పంచహారతి, నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని సేవించి స్నపన తిరుమంజన జలాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో శ్రీ మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మనవాళ మహామునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చెరకు రసం, ఆవు నెయ్యితో అభిషేకాలు నిర్వహించాక పసుపు, చందనాలతో అర్చించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఇక ఏలూరు గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారికి 3 నెలల పాటు జరిగే జాతరలో భాగంగా తొలి అంకమైన నగర సంచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కర్రకు వేపమండలు కట్టి పసుపు, కుంకుమలతో అలంకరించి అమ్మవారి ప్రతిరూపంగా తయారు చేశారు. అనంతరం ఘటాలతో అమ్మవారిని నగరంలో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి దారి పొడవునా కర్పూర నీరాజనాలు సమర్పించి పసుపు, కుంకుమలు సమర్పించారు. నగర సంచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోలాట బృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఉదయపూర్వమే పార్వతీనందనుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత సకల పరిమళ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి సహస్ర నామార్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. మూషిక వాహనంపై ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఆకాశదీపం వెలిగించారు. భక్తులు స్వామివారి సేవల్లో పాల్గొని నేతి దీపాలు వెలిగించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని శ్రీ తలుపులమ్మ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు జరిగాయి. నాగుల చవితి పర్వదినం సందర్భంగా అర్చక స్వాములు శరవణభవుడికి అర్చనలు చేసి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణంలోని నాగశిలలకు పసుపు, కుంకుమలతో అర్చనలు చేసి స్వామివారికి ప్రీతికరమైన నివేదనలు అర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ప్రతి నెల 2వ శనివారం రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రాతకాలమే రామబంటుకు నిత్య పూజాదికాలు నిర్వహించిన అర్చక స్వాములు సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారిని సకల శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆశీనులను చేశారు. విశేషంగా ఉత్సవంలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగుతుండగా భక్తులు, కళాకారుల కోలాట ప్రదర్శనల నడుమ రథోత్సవం ఘనంగా సాగింది. మహబూబ్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అఖండ భజనలు జరిగాయి. శ్రీరామ బంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చక స్వాములు సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో అఖండ భజనలు నిర్వహించి రామబంటుపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. షణ్ముఖ స్వామికి అర్చకులు షోడశోపచారాలను వేడుకగా నిర్వహించారు. తర్వాత వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల సుందరంగా అలంకరించారు. అనంతరం నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ స్వామివారి నగరోత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం స్వరలయ సమర్పణం జరిగింది. తిరుపతికి చెందిన పారుపల్లి బాలు బృందం శ్రీవారికి సమర్పించిన వాయిద్య లయ విన్యాసం శ్రీవారి భక్తులను అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 75,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.